మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కామారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు 49,57,50,000 రూపాయలు మంజూరైనట్లు గంపా గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో మౌలిక వసతులకు 20 కోట్లు, పట్టణంలో ఆధునిక ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు 1.35 కోట్లు, దోమకొండ మాచారెడ్డి బస్టాండ్ల మరమ్మతుల కొరకు 64 లక్షలు, గిరిజన సంక్షేమ శాఖ నుండి నియోజకవర్గంలో తాండాలో 7 బీటీ రోడ్ల ఏర్పాటుకు 6.96 కోట్లు రూపాయలు ఎంఎం నెంబర్ మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గంలో ధూపదీప నైవేద్యం పథకంలో మరో 12 దేవాలయాలు చోటు దక్కించుకుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 876 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిప్పిరి ఆంజనేయులు, కుంబాల రవి, గండ్ర మధుసూదన్, మామిడ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 57,50,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలోని చాలా టెంపుల్స్ ఇబ్బంది పడుతూ ఉంటే, మొదటి విడతగా 12 టెంపుల్స్ను ధూపదీప నైవేద్యం కింద మంజూరు చేయడం జరిగింది. పార్వతి రాజరాజేశ్వర స్వామి రామేశ్వరపల్లి కామారెడ్డి మండలం, శ్రీ హనుమాన్ మందిరం షాబ్దీపూర్ కామారెడ్డి మండలం, విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవునిపల్లి కామారెడ్డి మండలం, మల్లన్న గుడి దేవునిపల్లి కామారెడ్డి మండలం, శివాలయం అంబారిపేట్ దోమకొండ మండలం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం సంగమేశ్వర్ దోమకొండ మండలం, శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఆరేపల్లె రాజంపేట మండలం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం చుక్కాపూర్ మాచారెడ్డి మండలం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం రామేశ్వరపల్లి బిక్నూర్ మండలం, శ్రీ మార్కండేయ స్వామి మందిరం మాందాపూర్ బీబీపేట మండలం, శ్రీ కాళికాదేవి ఆలయం బీబీపేట్ మండలం బీబీపేట్ గ్రామం బీబీపేట్ మండలం.